హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేయబోతున్నానని వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా ఈరోజు మీకు నేను ఒక రెండు రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నానండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినవి ముందుగా వస్తాయి. నేను వచ్చేసి హౌస్ వైఫ్ నేనండి. ఈవినింగ్ వచ్చేసి ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. 6 to 8 వరకు ట్యూషన్ చెప్పుకుంటాను. మార్నింగ్ తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏ రెసిపీస్ చేయాలి ఏంటనేది సెర్చ్ చేసుకొని దాని ప్రకారం నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడు మనం ఉప్మా ఇడ్లీ దోశ పెడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలాగా రాయల స్పెషల్ కానీ అలాంటి చిన్న చిన్నవి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/5 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1/3 టమాటాలు వేసి టమాటా కర్రీ వండేటట్టుగాని దగ్గరగా ఉండాలి. కాకపోతే దీంట్లో స్పైసీ మనకి పచ్చిమిర్చి నుంచే బాగుంటుందండి, కారం వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇలా మరమరాలు వాటర్లో వేసి ముందుగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేసి ఇప్పుడు టమాటా అంతా మెత్తబడిన తర్వాత ఈ మరమరాలను వేసేసుకోవాలి. అయితే సాల్ట్ వేసేటప్పుడు మాత్రం చూసుకోండి ఒకసారి, ఎందుకంటే మరమరాల్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి. నేను మార్నింగ్ పిల్లలకి తొందర, నేను మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు, వాడికి మార్నింగ్ వెళ్ళిపోవడానికి నేను తొందరగా 7 o'clock వల్ల ఆటో వచ్చేస్తుంది అనమాట. వాడికి పొద్దున్నే లేయాలి కాబట్టి, లేచి చేయాలి కాబట్టి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను నైట్ కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకుంటాను. చాపర్ యూస్ చేస్తూ ఉంటాను తొందరగా అయిపోవడానికి. చిక్కుడుకాయలు దొండకాయలు అలాంటివి టైం టేకింగ్ తీసుకునేవి నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు దోసకాయ బీరకాయ లాంటివి అయితే మార్నింగ్ కట్ చేసుకుంటాను. ఇలాగా మార్నింగ్కి కావాల్సినవన్నీ కూడా నైట్ ఏమేమి అరేంజ్ చేసుకోవాలి, నట్స్ ఏమైనా ఆనపెట్టాలన్నా పిల్లలకి అలాంటివన్నీ కూడా నైట్ ప్రిఫర్ చేసేసుకుంటాను అనమాట. ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలాగే ఉగ్గాని రెడీ చేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లెమన్ పిండేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి బజ్జీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా నేను ఈరోజు దోసకాయ కర్రీ, చారు, పిల్లలకి కోడిగుడ్లు, నట్స్, అలాగే పిల్లలకి డైలీ మజ్జిగ కూడా పంపిస్తూ ఉంటాను. మజ్జిగను కూడా ప్రిపేర్ చేసేసాను. పనంతా అయిపోయిన తర్వాత ఇలా గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. మార్నింగే నేను గిన్నెలన్నీ ఖాళీ చేసేసుకొని కూరలు వండినవన్నీ వేరే కూరగిన్నెలోకి తీసేసుకొని ఖాళీ చేసుకుంటాను. మాకు షింక్ పక్కన ప్లేస్ లేకపోవడం వల్ల ఇలా టబ్ యూస్ చేసి దాంట్లో ఇలా గిన్నెలు పెట్టేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత కిందకి ఆ గిన్నెల్ని క్లీన్ పెట్టేసుకుంటాను అనమాట. రాగానే పొద్దున్న మార్నింగ్ పాలు వచ్చిన వెంటనే కాసేసుకుంటాను. మార్నింగే వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటానండి. 9 o'clock కల్లా పని అంతా పూర్తి చేసేసుకుంటాను. పని అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఇలాగా పప్పులు నానబెట్టడం, ఏవైనా పిల్లలకి స్నాక్స్ చేయడం, పచ్చళ్ళు చేయడం అట్లాంటివి అని ఉంటే కనుక అవి మధ్యాహ్నం చేసుకుంటానమాట. పొద్దున్నే పాలు కూడా తోడు పెట్టేసుకుంటానండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాగా ట్రై చేయండి, మీకు పెరుగు కూడా పులిసిపోకుండా ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసి పొద్దున్న తోడేసుకుంటే మనకు సాయంత్రం తోడుకుపోతుంది కాబట్టి అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పెరుగు గట్టిగా ఉంటుంది, పుల్లగా కూడా అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న డీమార్ట్కి కూడా వెళ్ళేసి వచ్చేసానండి. దీని షాపింగ్ అంతా ఎక్కువ తీయలేదు, ఎందుకంటే లెంతీగా తీసేసి ఎదుటి వాళ్ళకి చిరాకు వచ్చేలా చేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే యూట్యూబ్ని చాలామంది తిట్టుకుంటున్నారు, ఎందుకంటే ప్రతీది పెట్టేస్తున్నారు వీళ్ళు అని చెప్పి తిట్టేసుకుంటున్నారు. అందుకని నేను షేర్ చేయట్లేదు, జస్ట్ అంటే ఎంత క్విక్గా అయిపోతే బాగుంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. అలాగే పిల్లలకి నేను ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి మ్యాగీ రెసిపీ చేశానండి. అయితే పిల్లలకి ఎప్పుడు మార్నింగ్ వచ్చి హెవీ ఫుడ్ పెట్టకూడదు, అలాగని నైట్ కూడా హెవీ ఫుడ్ పెట్టకూడదండి. లైట్ ఫుడ్ పెట్టడానికి అంటే కొంచెం పెట్టినా పొట్ట ఫుల్గా ఉండాలి, హెల్దీగా ఉండేలా చూసుకోండి. మ్యాగీని కూడా ఎక్కువ ప్రిఫర్ చేయొద్దండి. వీక్లీ వన్స్ ఒకసారి అయితే సరిపోతుంది, కానీ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. దీంట్లో నేను ఎగ్ వేసి మ్యాగీ చేశాను. అది వీట్ ఫ్లోర్ మ్యాగీ తీసుకున్నాను. ఇప్పుడు మ్యాగీలో కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా, మైదాది యూజ్ చేయకుండా వీట్ ఫ్లోర్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ వచ్చేసేసి నేను మార్నింగ్ రసం పెట్టానన్నాను కదా, దానికి కాంబినేషన్గా ఇన్స్టెంట్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు అన్ని ఊళ్ళలో ఎగ్జిబిషన్స్ రన్ అవుతున్నాయి కదండి, ఎగ్జిబిషన్స్లో కొన్నాను ఈ పౌడర్ అనేది. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయన్నమాట. ప్రతి ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతారండి కంపల్సరీగా. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. ఇవి మంచూరియాస్కి ఇలాగా చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పౌడర్స్ అనేవి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకొని దానికి సరిపడంత పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం ఏమి యాడ్ చేయాలంటే సాల్ట్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకోవాలి. దీంట్లో కలరు, మైదా, కార్న్ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ అయ్యి మసాలా అంతా కూడా మిక్స్ అయి ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే, నేను ఇలాగ ఆఫ్టర్నూనే చేసేసుకుంటా అన్నాను కదా, ఇలా ఆఫ్టర్నూన్ చేసేసుకొని
నైట్కి ఫ్రై చేసేసాను అనమాట. ఈ విధంగా మనకు కొద్దిసేపు ఎక్కువ నానితే మనకి మసాలాలన్నీ కూడా మంచి పట్టి టేస్టీగా ఉంటుంది. ఇలాగే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని. మరొకసారి మీకు ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే పైనంతా క్రిస్పీగా అయిపోతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి బయట కొన్నట్టు అచ్చం క్రిస్పీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చికెన్ పకోడీ అనేది. నేను 6 నుంచి 8 వరకు ట్యూషన్స్ చెప్తాను కాబట్టి ఆ టైంలో నేను వీడియో అనేది షూట్ చేయలేదండి. తర్వాత మనకి ఇప్పుడు సీజన్లో ఆకుకూరలు బాగా దొరుకుతుంటాయి, చాలా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతుంటాయి. ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. గోంగూరను వచ్చి ఈరోజు చూపిస్తానండి స్టోర్ చేసుకోవడం ఎలా అని. ముందుగా గోంగూర అంతా ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం కొంచెం ఆయిల్తోనే కుక్ చేసుకోవచ్చు. ఇది కుక్ చేసుకున్నది 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. అలాగే మీకు ఇలాగ ఏమైనా స్టోరేజ్ కావాలన్నా లేకపోతే ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా నేను మీకు ఎలా చేయాలి ఏంటనేది నేర్చుకొని మరి మీకు చేస్తాను, షేర్ చేస్తాను వీడియోస్ అనేది. ముందుగా ఇలా గోంగూరని ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 కట్ల గోంగూర తీసుకున్నాను. వీటిని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఏం కదపని అవసరం లేదు. గోంగూరలో వచ్చే వాటర్తోనే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఇలా గోంగూరని స్టోరేజ్ చేసుకుంటే మనకి ఏ రెసిపీస్ కావాలంటే ఆ రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు, పచ్చడి కావాలంటే పచ్చడి చేసుకోవచ్చు, ఏ విధంగానైనా మనం గోంగూరని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా తొందరగా కుక్ అయిపోతుంది, మనకి ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటుంది. అయితే పప్పు గుత్తులతో పని లేకుండా మనం తీసుకున్న గరిటెతోనే స్మాష్ చేసేయండి. దాంట్లో వచ్చే వాటర్తోనే మంచి కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా స్మాష్ చేసేయండి. మెత్తగా స్మాష్ చేసేసి ఒక ఎయిర్ ప్లాస్టిక్స్ యూజ్ చేయకుండా గ్లాస్ దాంట్లో స్టోరేజ్ చేసుకోండి. చూడండి ఇలా గట్టిగా మనం గరిటెతోనే మెత్తగా స్మాష్ చేసేసుకుంటే మనకి ఎక్కడ ఆకులు లేకుండా ఉంటుంది. చాలామందికి పప్పులు వండినప్పుడు ఆకులు ఆకులుగా ఉండుతాయో, దానివల్ల టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని మీరు పప్పులో వేసుకొని కానీ గోంగూర పచ్చడి కానీ ప్రిఫర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా స్మాష్ అయిపోయింది కదా, చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లో స్టోర్ చేసేసుకోండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్.